హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు రేడియాలజీ కోర్స్ ఫుల్ డీటెయిల్స్ చెప్తాము. రేడియాలజీ వర్క్ ఏంటి, ఎవరు రేడియాలజిస్ట్ అవ్వచ్చు, రేడియాలజిస్ట్ అవ్వటానికి ఏం కోర్స్ చేయాలి, ఈ కోర్స్ చేయటానికి ఎంత ఫీజు అవుతుంది, కోర్స్ కంప్లీట్ అవ్వటానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, ఈ కోర్స్ కంప్లీట్ అవ్వగానే మీకు ఏం జాబ్స్ వస్తాయి, శాలరీ ఎంత ఉంటుంది, జాబ్స్ రాకపోతే మనం సొంతగా ఏమైనా బిజినెస్ చేయవచ్చా అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. రేడియాలజిస్ట్ అంటే ఎవరు? హెల్త్ చెకప్ కోసం ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్కి ఆ డిసీజ్ గురించి అర్థం కాకపోతే పేషెంట్ని ఎక్స్రే, ఎంఆర్ఐ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, సిటీ స్కాన్ ఇవి తీసుకొని రమ్మంటాడు. ఆ స్కానింగ్ చూసి డాక్టర్కి అర్థమవుతుంది. ఈ స్కానింగ్ తీసే వాళ్ళని రేడియాలజిస్ట్ అంటారు. రేడియాలజిస్ట్ వర్క్ ఏంటి? డాక్టర్ రాసిచ్చిన టెస్ట్ని స్కాన్ తీసి ఆ స్కాన్ని ప్రింట్ తీస్తారు. ఆ ప్రింట్ తీసిన స్కాన్ని చూసి ఒక రిపోర్ట్ తయారు చేయాలి, చేసి డాక్టర్కి సబ్మిట్ చేయాలి. రేడియాలజిస్ట్ వర్క్ స్టార్టింగ్లో కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ వస్తే వర్క్ ఈజీగా ఉంటుంది. రేడియాలజిస్ట్ రీసెర్చ్గా కూడా మీరు చేయవచ్చు. రేడియాలజీ చేసుకుంటే ఫ్యూచర్లో బాగా డిమాండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా వైరస్ వస్తే ఆ కరోనా వైరస్ వల్ల మన బాడీలో ఏ ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యాయో ఎంఆర్ఐ స్కాన్ ద్వారా లేదా సిటీ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో ప్రతి డిసీజ్కి స్కానింగ్ రిపోర్ట్ అవసరం. ఫ్యూచర్లో రేడియాలజీకి ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. రేడియాలజీ కావాలంటే ఏం రిక్వైర్మెంట్స్ కావాలి? ఏ స్టూడెంట్స్ రేడియాలజీ కోర్స్ చేయవచ్చు? ఇంటర్లో సైన్స్ పాస్ అయి ఉండాలి, ఎంపీసీ లేదా బైపీసీ చేసి ఉండాలి. ఈ కోర్స్కి ఒక బైపీసీ స్టూడెంటే కాదు, ఎంపీసీ స్టూడెంట్స్ కూడా ఈ కోర్స్ని చేసుకోవచ్చు. నీట్ ఎగ్జామ్ అవసరం లేదు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే. కానీ కొన్ని మెడికల్ కాలేజెస్ నీట్ ఎగ్జామ్ అటెండ్ చేస్తేనే అడ్మిషన్ ఇస్తున్నారు. ఈ కోర్సుకి ఏజ్ లిమిట్ లేదు, ఇంటర్లో సైన్స్ సబ్జెక్ట్తో పాస్ అయి ఉండాలి. మీరు రేడియాలజీ కోర్స్ చేయాలంటే ఏమేం కోర్స్ అవైలబుల్ ఉన్నాయో చూద్దాం. మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి, ఇంటర్లో సైన్స్ గ్రూప్తో పాస్ అయి ఉండాలి. మీరు ఇంటర్ బైపీసీ తీసుకుంటే ఈ కోర్స్ ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత 2 కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి డిగ్రీ చేసుకోవచ్చు, సెకండ్ వన్ డిప్లొమా చేసుకోవచ్చు. మీరు డిగ్రీ కోర్స్ చేయండి. డిప్లొమా కోర్స్ చేస్తే లో శాలరీ ఉంటుంది. డిగ్రీ కోర్స్ 3 ఇయర్స్ ఉంటుంది, డిప్లొమా కోర్స్ 1 to 2 ఇయర్స్ ఉంటుంది. డిప్లొమా కోర్స్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఫ్యూచర్లో మీకు వాల్యూ ఉండదు డిప్లొమా చేసుకుంటే. మీరు డిప్లొమా కోర్స్ చేయకండి, డిగ్రీ చేసుకోండి. డిగ్రీ కోర్సులో 2 రకాలు ఉంటాయి. ఒకటి బీఎస్సీ ఇన్ ఏడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఈ 2 కోర్సెస్ మీరు 3 ఇయర్స్ చేయాలి. ఈ రెండిట్లో మీరు ఒక కోర్స్ చేసి రేడియాలజిస్ట్ అవ్వచ్చు. డిగ్రీ కోర్స్కి ఫీ అయితే పర్ ఇయర్ 50,000 ఉంటుంది. ఫుల్ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి 1.5 లాక్ పే చేయాలి. ఇంటర్ అయిపోగానే డిప్లొమాలో జాయిన్ అవ్వచ్చు. డిప్లొమాలో 4 రకాల కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ వన్ డిప్లొమా ఇన్ మెడికల్ రేడియాలజీ థెరపీ, సెకండ్ వన్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, థర్డ్ వన్ డిప్లొమా ఇన్ ఎక్స్రే టెక్నీషియన్, ఫోర్త్ వన్ డిప్లొమా ఇన్ సిటీ స్కాన్ టెక్నీషియన్. మీకు ఇంకా ఎక్కువ శాలరీ కావాలంటే ఎంఎస్సీ చేసుకోవాలి. రేడియాలజీ ఎంఎస్సీ చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువ శాలరీ ఉంటుంది. రేడియాలజీ కంప్లీట్ అవ్వగానే మీకు జాబ్స్ ఏముంటాయో చూద్దాం. రేడియాలజీ కంప్లీట్ అవ్వగానే మీకు జాబ్స్ అయితే రేడియాలజిస్ట్, రేడియాలజీ టెక్నీషియన్, రేడియాలజీ నర్స్, రేడియాలజీ అసిస్టెంట్, సిటీ స్కాన్ టెక్నీషియన్, ఎంఆర్ఐ స్కాన్ టెక్నీషియన్, వీటిల్లో మీరు జాబ్ చేయవచ్చు. రేడియాలజీ అయిపోయిన తర్వాత వీళ్ళకి శాలరీ ఎంత ఉండదో చూద్దాం. డిగ్రీ కంప్లీట్ చేస్తే 1 ఇయర్కి 35,000 ఇస్తారు. అంటే పర్ మంత్కి 35,000 ఇస్తారు. ఇట్లా 1 ఇయర్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ 3 ఇయర్స్కి 40,000 నుంచి 50,000 ఇస్తారు. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెరిగితే 40,000 నుంచి 50,000 శాలరీ ఉంటుంది. డిప్లొమా చేస్తే శాలరీ ఎంత ఉంటుందో చూద్దాం. పర్ మంత్కి 15,000 ఇస్తారు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెరిగితే 25,000 ఇస్తారు. అదే
ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెరిగితే 40,000 శాలరీ ఉంటుంది. మీరు డిప్లొమా చేస్తే ఫ్యూచర్లో వాల్యూ ఉండదు. మీరు డిగ్రీ చేయండి. మీరు బీఎస్సీ రేడియాలజీ కంప్లీట్ చేశాక ఎంఎస్సీ చేసుకుంటే మీ శాలరీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. పర్ మంత్కి 1 లాక్ ఉండొచ్చు మీరు ఎంఎస్సీ చేసుకుంటే. దీంట్లో బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మీరు స్టార్టింగ్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేసి రేడియాలజీ సెంటర్ని ఓపెన్ చేస్తే పర్ మంత్కి 3 లాక్ to 10 లాక్స్ దాకా ప్రాఫిట్ ఉంటుంది. సిటీ స్కాన్స్కి, ఎంఆర్ఐ స్కాన్కి వీటికి ఛార్జ్ ఎక్కువ పడుతుంది. మీరు కొన్ని గంటలు కష్టపడితే రోజుకి 1000లో సంపాదించవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.